దోమలు మన తల మీద ఎందుకు తిరుగుతుంటాయి? ట్రాక్టర్కి వెనక ఉండే వీల్స్ ఎందుకు పెద్దగా ఉంటాయి? ఇందులో ఏ కంపెనీ పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది? ముఖేష్ అంబానీ ఇంటికి కరెంటు బిల్ ఎంత వస్తుంది? అండ్ ఆ ఇంట్లో పనిచేసే పని వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. దోమలు మన తల మీద ఎందుకు తిరుగుతుంటాయి? నార్మల్గా మనల్ని కుట్టే దోమలన్నీ ఆడదోమలే. ఎందుకంటే సంతానోత్పత్తి కోసం ఆడదోమలకి ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఆ ప్రోటీన్ని మన రక్తం నుండి తీసుకుంటాయి. అందుకే అవి మన రక్తం తాగడానికి మన దగ్గరికి వస్తాయి. అవి మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. మన మిగతా శరీర భాగాల కన్నా మన తల చుట్టూ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దోమలు అక్కడ తిరుగుతుంటాయి. అంతేకాకుండా దోమలు మన శరీరంలో నుండి బయటకు వచ్చే వేడి వాసనకి కూడా అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి మన తల మీద పైభాగం ఎక్కువ వేడిని వాసనని రిలీజ్ చేస్తుంది. అందువల్ల కూడా దోమలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యి అక్కడ తిరుగుతుంటాయి. అంతేకాకుండా దోమలు మన బాడీ నుండి వచ్చే చెమటకి కూడా ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి. అందుకే ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చెమట వచ్చినప్పుడు కూడా దోమలు పైన తిరుగుతుంటాయి. బస్సులో కానీ మూవీ థియేటర్లో కానీ ఇలా మనకు కావాల్సిన సీట్ని బుక్ చేసుకోవచ్చు. ట్రైన్లో మనకు కావాల్సిన కోచ్లో కావాల్సిన సీట్ని ఎందుకు బుక్ చేసుకోలేము? ఎందుకో తెలిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. దీని వెనక ఒక ఇంపార్టెంట్ సైన్స్ ఉంది. టికెట్ బుకింగ్లో ఐఆర్సిటీసీ యూజ్ చేసే కంప్యూటర్ అల్గారిథం ట్రైన్లో లోడ్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ఆటోమేటిక్గా అలోకేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా ట్రైన్కి S1 to S10 వరకు కోచెస్ ఉంటే ప్రతి దాంట్లో ఒక 72 సీట్స్ ఉన్నాయంటే ఫస్ట్గా టికెట్ బుక్ చేసుకునే వారికి ముందుగా మధ్యలో ఉన్న S5 S6 కోచ్లో అలోకేట్ చేస్తుంది. అప్పుడు కూడా ఆ సీట్స్లో మిడిల్లో ఉన్న నెంబర్స్ ఫిల్ అవుతాయి. అలా మిడిల్ నుండి అటు ఇటు ఫిల్ అవుతాయి. అలా సిస్టమ్ ప్రకారం కాకుండా ఎలా పడితే అలా టికెట్స్ ఫిల్ అయినా, లేదంటే టికెట్స్ అన్నీ ఒకవైపే ఫిల్ అయినా, అంటే ముందు బోగి ఫిల్ అయ్యి వెనక బోగి ఖాళీగా ఉంటే ట్రైన్ ముందు వెయిట్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే వెనకాల తక్కువ ఉంటుంది. సో దీనివల్ల అన్ని బోగీల మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఒకేలా ఉండదు. ట్రైన్ ఒక్కోసారి 70 నుండి 100 కిలోమీటర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. అలాంటప్పుడు ట్రైన్ మీద ఎన్నో ఫోర్సెస్ అండ్ మెకానిజమ్స్ యాక్ట్ చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వేగంగా వెళ్తున్న ట్రైన్కి బ్రేక్ వేసిన లేదా టర్నింగ్ తిరుగుతున్న టైంలో ట్రైన్ స్టెబిలిటీ దెబ్బతిని ట్రైన్ వైబ్రేట్ అవ్వడం వల్ల పట్టాలు తప్పే అవకాశం ఉంటుంది. అందువల్ల ట్రైన్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం కోసం టికెట్ బుకింగ్లో సీట్ సెలక్షన్ని మనకి ఇవ్వకుండా ఐఆర్సిటీసీ మెయింటైన్ చేస్తుంది. అండ్ అలాగే ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే ప్రొఫైలింగ్. అంటే ట్రైన్లో ప్రయాణించే వాళ్ళలో పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉండొచ్చు. సో వీళ్ళు అప్పర్ బెర్త్ని ఎక్కలేరు. వాళ్ళు వాళ్ళ వయసుని బట్టి, జెండర్ని బట్టి ఎవరికి ఏ బెర్త్ అలాకెట్ చేయాలనేది ఐఆర్సిటీసీ డిసైడ్ చేస్తుంది. అందువల్ల ట్రైన్లో మనకు కావాల్సిన సీట్ని బుక్ చేసుకునే అవకాశం ఉండదు. పూర్వకాలంలో ఏమీ లేనప్పుడు పావురాల ద్వారా మెసేజ్ పంపేవారని మనందరికీ తెలుసు. అయితే ఆ పావురాలు ఆ మెసేజ్ని అంత దూరం ఎలా తీసుకెళ్లేవి? అండ్ వాటికి ఎక్కడికి తీసుకెళ్లాలని అవి ఎలా తెలిసేవి? అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఒక్క మొదటి ప్రపంచ యుద్ధ సమయంలోనే ఇలా సమాచారాన్ని పంపించడానికి 5 లక్షల పావురాలని వాడారు. అయితే ఇలా మెసేజ్ తీసుకెళ్లే పావురాలన్నీ బోమింగ్ పీజెట్స్ అని అంటారు. ఇవి అవి ఉండే ప్రదేశాలని బాగా గుర్తించుకోగలవు. వీటిని ఎంత దూరం తీసుకెళ్లినా సరే ప్రయాణించిన మార్గాన్ని గుర్తుంచుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళగలవు. అప్పట్లో రాజులు వేరే రాజ్యం మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు కానీ, యుద్ధానికి కానీ వెళ్ళినప్పుడు, వాళ్ళ పరిస్థితి గురించి తమ రాజ్యంలో ఉన్న వారికి సమాచారం అందించాలనుకున్నప్పుడు ఈ పావురాలని ఉపయోగించేవారు. దానికోసం వాళ్ళు ఏ రాజ్యం నుండి అయితే బయటికి వెళ్తున్నారో ఆ రాజ్యంలోని స్థావరాల్లో నివసించే పావురాలని పంజరాల్లో పెట్టుకుని తీసుకుని వెళ్ళేవారు. ఏదైనా సమాచారం పంపించాలనుకున్నప్పుడు ఒక చిన్న పేపర్ మీద రాసి దాన్ని లైట్ వెయిట్ కేసులో పెట్టి దాన్ని పావురం కాలికి కట్టి వదిలేసేవారు. ఇలా వాళ్ళు వదిలిన ప్రాంతం నుండి ఎక్కడి నుండి అయితే ఆ పావురాన్ని తీసుకొచ్చారో కేవలం ఆ ప్రదేశానికి మాత్రమే అవి వెళ్తాయి. అంటే ఈ పావురాన్ని ఎక్కడ పడితే అక్కడికి పంపలేం. కేవలం అవి ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి మాత్రమే వెళ్ళగలవు. కానీ వాటికి తెలియని ప్రాంతానికి వెళ్ళలేవు. అయితే పావురాలు అవి వచ్చిన మార్గాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాయంటే, వాటిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లేటప్పుడు అవి నదులు, కొండలు, వాటి న్యాచురల్ ల్యాండ్ మార్క్స్ని ఏర్పరచుకుంటాయి. అంతేకాకుండా వాటికి ఎత్త మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని గుర్తించే స్కిల్స్ ఉంటాయి. అందువల్ల ఈ పావురాలు ఎత్త మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని గుర్తించి ఆ డైరెక్షన్ని బట్టి కూడా అవి ప్రయాణించగలవు. ఇలా ఆ కాలంలో పావురాలు సమాచారాన్ని పంపించడంలో 90% సక్సెస్ రేట్ ఉంది. అయితే ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే, ఒకవేళ ఈ పావురాలు వెళ్లే మార్గంలో వేటగాళ్ళు వేటాడవచ్చు, లేదంటే వేరే కారణాల వల్ల అవి చనిపోవచ్చు. అందువల్ల ఒకే మెసేజ్ని వేరు వేరు పావురాలతో పంపేవారు. అప్పుడు ఒకటి కాకపోయినా ఒకటైన గమ్యానికి చేరుకుంటాయని. ఫ్రెండ్స్, మనలో చాలామందికి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. రోజుకు కనీసం అప్రాక్సిమేట్గా 100 వెంట్రుకలు ఊడతాయి. అలానే 100 వెంట్రుకలు వస్తూ ఉంటాయని అంటారు. కానీ మరీ ఎక్కువగా ఉంటే ఇబ్బంది అయితే చిన్న టెస్ట్ చేసి మన హెయిర్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఒక గ్లాస్ నీళ్ళలో మీ హెయిర్ తీసుకొని దాంట్లో వేయండి. అందులో వేసిన హెయిర్ పైన తేలుతుంటే మీ హెయిర్ హెల్దీగా ఉన్నట్టు. అలా కాకుండా కొంచెం మునిగి మధ్యలో ఉంటే కొంచెం పర్వాలేదని అర్థం. అలా కాకుండా హెయిర్ పూర్తిగా నీటిలో మునిగిపోతే మీ హెయిర్ డేంజర్లో ఉందని అర్థం చేసుకోవచ్చు.
सो दाने मीद कोंचेम केयर तीसुकोवाली अलाने वदिलेस्ते हेयर फॉल एक्कुवैद्दि इंग्लैंड क्वीन चेतिलो एप्पुडु ओक हैंड बैग उंडेदि असलु ई हैंड बैग वनकुन्न सीक्रेट एंटो चूस्ते आश्चर्यमेस्तुंदि ఆ బ్యాగ్ లో కేవలం 10 నుండి 20 డాలర్లు మాత్రమే ఉంటాయి అండ్ అందులో మేకప్ కిట్ ఉంటుంది కానీ అసలు విషయం అది కాదు ఆ బ్యాగ్ తో ఆవిడతో ఉండే సెక్యూరిటీ గార్డ్స్ కి సిగ్నల్స్ ఇస్తుంది బ్యాగ్ కి కిందకి వదిలేస్తే పబ్లిక్ నుండి దూరంగా వెళ్ళాలి అన్నట్టు బ్యాగ్ ని రైట్ హ్యాండ్ నుండి లెఫ్ట్ హ్యాండ్ కి మారిస్తే మీటింగ్ అయిపోయింది వెళ్ళాలి అనే అర్థం అలా చాలా సిగ్నల్స్ హ్యాండ్ బ్యాగ్ ద్వారా చెప్పేవారు ముఖేష్ అంబానీ ఇంటికి వచ్చే కరెంట్ బిల్లు అండ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళ జీతం ఎంతో తెలిస్తే నిజంగా షాక్ అవ్వాల్సిందే 4500 కోట్ల రూపాయలతో నిర్మించిన భవనం ఇది ఇప్పుడు ఈ ఆంటీలా హౌస్ వాల్యూ 15000 కోట్లు సాధారణంగా మనకు 500 నుండి 1000 రూపాయలు లేదంటే 1500 వరకు కరెంట్ బిల్ వస్తుంది కానీ అంత పెద్ద ఇంట్లో ఉండే బల్బ్స్ ఫ్రిడ్జెస్ ఏసీలు 50 మంది కూర్చొని చూడగలిగే మినీ థియేటర్ కాశ్మీర్లా చల్లదనం అనిపించే ఏసీ రూమ్స్ ఇలా అన్ని కరెంట్ మీద ఆధారపడి పనిచేసేవే వీటన్నిటికీ కలిపి నెలకి ఆల్మోస్ట్ 70 లక్షల కరెంట్ బిల్ వస్తుంది అంబానీ ఇంటికి వచ్చే కరెంట్ బిల్తో మనలాంటి వాళ్ళు ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకోవచ్చు ఆ ఇంటిలో హౌస్లో పనిచేసే వాళ్ళకి ఒక్కొక్కరికి నెలకి 2 లక్షల జీతం ఇస్తారు అలాగే వాళ్ళ హాస్పిటల్ బిల్స్ పిల్లల చదువులకి అన్నిటికీ అయ్యే ఖర్చులు అంబానీయే చూసుకుంటారు ట్రాక్టర్కి వెనుక ఉండే వీల్స్ ఎందుకు పెద్దగా ఉంటాయి దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ట్రాక్టర్స్ అన్ని చాలా వరకు బురద నేలల్లో పొలాల్లో ఎగుడు దిగుడు ఉన్న నేలల్లో పనిచేస్తాయి మనం ఎప్పుడైనా ఒక కార్ని చూసినట్లయితే కారుకి ఉన్న చిన్న చక్రాల వల్ల అవి బురదలో దిగిపోయినప్పుడు అంత ఈజీగా బయటకు రావు అవే పెద్ద టైర్లు అయితే మట్టిలో జారిపోయి దిగిపోకుండా ఉంటాయి సేమ్ ట్రాక్టర్ కి ఉండే ఈ పెద్ద టైర్లు మట్టి నేలపై జారిపోకుండా అక్కడ ఉండే స్థలాన్ని ఎక్కువ ప్లేస్ ఆక్రమించి జారిపోకుండా ఉంటాయి అలాగే ఈ టైర్లకి ఉండే గ్రిప్ ప్యాడ్స్ నేలలోకి కూరిపోకుండా పట్టుకొని లేవడానికి పనిచేస్తాయి అండ్ అలాగే ట్రాక్టర్కి వెనుక బరువైన వస్తువుల్ని మిషన్స్ని లాగుతుంది ఈ బరువు వల్ల కూడా ట్రాక్టర్ నేలలోకి కూరిపోకుండా పట్టుకొని ఉంచడానికి ఈ టైర్లు పనిచేస్తాయి అలాగే ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ట్రాక్టర్కి ముందు వైపు హెవీ అండ్ పవర్ఫుల్ ఇంజిన్ ఉంటుంది ట్రాక్టర్ ఈ వెయిట్స్ని లాగేటప్పుడు ఈ వీల్స్ ప్రాపర్గా వెయిట్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాయి అందువల్ల ట్రాక్టర్ ఈ వెయిట్స్ని లాగడానికి ముందున్న వీల్స్ని రైస్ చేయాల్సిన అవసరం లేదు అలానే ముందు చక్రాలు చిన్నవిగా ఉండటానికి కారణం ట్రాక్టర్ని ఈజీగా టర్న్ చేయడానికి ఉపయోగపడతాయి అలాగే నడిపే వ్యక్తికి ఎదురుగా చుట్టువైపులా చూడటానికి వీలుగా ఉంటుంది ఇలా ముందు వైపు చిన్నవి వెనుక వైపు పెద్ద చక్రాలు ఉండటం వల్ల నడిపే వ్యక్తి ట్రాక్టర్ని బ్యాలెన్స్డ్గా కంట్రోల్ చేయొచ్చు వీటిల్లో ఏ కంపెనీ పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది మనలో చాలామంది ఇదే కంపెనీ నుండి పెట్రోల్ వేయిస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందని ఎప్పుడు ఒకటే కంపెనీ నుండి పెట్రోల్ వేయించుకుంటారు అయితే నిజంగా వేరే వేరే పెట్రోల్ కంపెనీస్ నుండి మైలేజ్ ఎక్కువ తక్కువ ఇస్తుందా ఒకవేళ అలా అయితే ఏ కంపెనీ పెట్రోల్ మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మన భారతదేశంలో 83208 పెట్రోల్ బంక్స్ ఉన్నాయి ఈ బంక్స్ అన్నిటికీ పెట్రోల్ ఆయిల్ రిఫైనరీ నుండి వస్తుంది భారతదేశంలో 23 ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి మన స్టేట్కి కానీ మన ఊరికి కానీ దగ్గరలో ఉన్న ఆయిల్ రిఫైనరీస్ నుండే పెట్రోల్ వస్తుంది అయితే మన ఊర్లో ఎన్ని పెట్రోల్ బంక్ కంపెనీస్ ఉన్నా కూడా అక్కడి నుండే వస్తుంది ఆ ఒక్క ఆయిల్ రిఫైనరీ నుండే వస్తుంది సో వేరే కంపెనీ పెట్రోల్ వాడితే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అన్న విషయం తప్పు కానీ ఒకవేళ పెట్రోల్ బంక్ వాళ్ళు రిఫైనరీ ఆయిల్ నుండి తీసుకున్న పెట్రోల్ని కల్తీ చేస్తే ఆ పెట్రోల్ క్వాలిటీలో తేడా ఉంటుంది కానీ కంపెనీలో తేడా ఉండదు ట్యాబ్లెట్స్ ఎందుకు చేదుగా ఉంటాయి ట్యాబ్లెట్స్ తయారీలో డిసీజ్ను బట్టి ఎన్నో కెమికల్స్ని వాడుతుంటారు వీటి వల్ల నార్మల్గానే చేదుగా ఉంటాయి అయితే వాటితో పాటు అందులో వాడే బైండర్స్ ఫిల్లర్స్ కోటింగ్స్ వల్ల ట్యాబ్లెట్స్కి ఇంకా చేదు స్వభావాన్ని పెంచుతాయి ఒకవేళ ట్యాబ్లెట్స్ చేదుగా లేనట్లయితే కొంతమంది వాటిని మింగకుండా నోట్లో పెట్టుకునే అవకాశం ఉంది అలా చేస్తే దాని ఎఫెక్టివ్నెస్ తగ్గిపోవడం లేదా సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది అలా జరగకుండా ఉండటం కోసం కొన్ని సందర్భాల్లో ట్యాబ్లెట్స్ తయారు చేసే కంపెనీలు అందులో ఉద్దేశపూర్వకంగానే చేదుని యాడ్ చేస్తారు ఎందుకంటే చిన్నపిల్లలు తెలియకుండా ఆ ట్యాబ్లెట్స్ని తినడానికి ప్రయత్నించినా ఆ ట్యాబ్లెట్స్ చేదుగా ఉండటం వల్ల వెంటనే ఊసేస్తారు అండ్ ఇంకొక సైకలాజికల్ రీజన్ ఏంటంటే చేదు అనేది మనలో అనారోగ్యాన్ని తగ్గిస్తుందనే భావన ప్రజల్లో బలంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్